హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ సెవెన్ మనం రోజూ తినే నార్మల్ దోశ కాకుండా ఈరోజు కొత్తగా అటుకులతో దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా వన్ కప్ నార్మల్ రైస్ వన్ కప్ ఇడ్లీ రైస్ రెండు స్పూన్ల మినప్పప్పు హాఫ్ కప్ అటుకులు కొన్ని మెంతులు వీటన్నింటినీ బాగా క్లీన్ చేసి శుభ్రం చేసి రెండు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా ఇలాగే వదిలేసి మార్నింగ్ దోశలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవాలి ఈ దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకో పక్కకి తిప్పుకొని కాల్చుకోవాలి రెండు వైపులా దోశ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల దోశ రెడీ దీన్ని పల్లీల చట్నీతో కానీ చికెన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది